वेलकम टू अरबाब सर मैथ्स यूट्यूब चैनल मैं सिंपल इंटरेस्ट क्वेश्चन नंबर 41 चूदा ओके क्वेश्चन नंबर 41 ए सम ऑफ मनी एट सिंपल इंटरेस्ट अमाउंट्स 815 इन 3 इयर्स 815 रूपये अट 3 इयर्स की ओके 854 రూపాయలు అయ్యిందంట 4 ఇయర్స్ కి ఓకే ద సమ్ ఇస్ అన్నాడు అంటే సమ్ ప్రిన్సిపల్ ఎంత అన్నాడు సింపుల్ అన్నమాట ఈ మధ్య డిఫరెన్స్ ఎంత 39 రూపాయస్ 1 ఇయర్ కి 39 అంటే 3 సంవత్సరాల ముందు ప్రిన్సిపల్ వస్తుంది 39 3 3 సంవత్సరాల ముందు అంటే అంటే ఎంత 117 मूड तुम अरवे ओके 117 अटे इधेटी मूड संवस तरह अमौंट दीं 117 तीस 698 रूप इधी प्रिंसिपल 698 रूपी अने प्रिंसिपल ओके सिंपल इधी प्रिंसिपल प्लस 3 इयर्स सिंपल इंट्रस्ट ओके 1 ఇయర్ కంత 39 కాబట్టి 39 ఇంటూ 3 అంటే 117 రూపాయస్ తీసేశాను 117 రూపాయస్ తీసేశాను ఓకేనా రైట్ క్లియర్ గా రాయండి ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 42 A sum of money lent at simple interest amounts to 720 rupees after 2 years. 2 years tarvata 720 ayindi. Okay? And 2020 after further period of 5 years. Tarvata 5 samsal tarvata. Ante 2 samsal tarvata malli 5 samsal tarvata. Emaindi? Ante ippudu idantha 7 years ki. Enta ayindi? 1020 ayindi. Okay? Find the sum anadu. प्रिंसिपल सिंपल सिंपल चूँ वे इरवल इरवे मूड वूपाय ईद संवर की ईद संवर के मूड वूपाय संवसर के अंदर 60 रूपये और संवसर के 60 रूपये इधर 2 संवर अमौंट अटे 2 संवर मुझे अटे संवस अरवे 2 संवर के 120 रूपये तीस 120 रूपये तीस 600 रूपये 600 రూపాయలు ప్రిన్సిపల్ అవుతుంది ఓకేనా సింపుల్ క్వశ్చన్ ఓకే క్వశ్చన్ నంబర్ 43 ఓకే ఏ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు 5200 ఇన్ 5 ఇయర్స్ 5200 in 5 years ఇది 5 సంవత్సరాలు కి ఓకే 7 ఇయర్స్ కి 5680 ఓకేనా ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ యానమ్ ఇస్ అన్నాడు సింపుల్ అన్నమాట ఎంత పెరిగింది 480 రూపాయలు పెరిగింది ఎన్ని సంవత్సరాలు కి 2 ఇయర్స్ కి 2 ఇయర్స్ కి 480 అయితే 1 ఇయర్ కి ఎంత 240 1 ఇయర్ కి 240 ఒక సంవత్సరం కి ఎంత 240 ప్రిన్సిపల్ ఎంత రేట్ కనుక్కోవాలంటే ప్రిన్సిపల్ కావాలి 5 ఇయర్స్ ముందు అన్నమాట ఒక ఒక సంవత్సరం కి 240 5 సంవత్సరాల కి ఎంత 245 అంటే 1200 రూపాయలు తగ్గింది 1200 రూపాయలు తగ్గింది అంటే 1200 రూపాయలు తగ్గితే 5200 లో 1200 రూపాయలు తగ్గితే ప్రిన్సిపల్ ఎంత అవుతది 4000 అవుతది ప్రిన్సిపల్ ఎంత అవుతది 4000 అవుతది ఓకే 4000 లో 4000 లో 240 రూపాయలు అంటే ఎంత శాతం 6 శాతం ఎందుకంటే 4 6 24 ఆప్షన్ లో 6 శాతం 5 శాతం 3 శాతం ఇలా ఉంటాయి కాబట్టి సింపుల్ ఓకే ఆన్సర్ ఇస్ 6% లేక ఏం చేస్తారో 240 / 4000 * 100
6% ఎంతమ్మా 6% సింపుల్ క్వశ్చన్ ఓకే కానీ ఇది 5 సంవత్సరాలకి అమౌంట్ ఇచ్చాడు అంటే 5 సంవత్సరాల ముందే అయితే ప్రిన్సిపల్ 4000 వస్తుంది ఓకే దానిలో 240 రూపాయలు ఓకేనా 6% क्वेश्चन नंबर 44 ए सम ऑफ मनी बिकम्स 20,925 इन 2 इयर्स ओके एंड 24,412.50 इन 5 इयर्स फाइंड द रेट ऑफ इंटरेस्ट एंड सम ऑफ मनी అన్నాడు 20,925 రూపాయలు ఇది 2 ఇయర్స్ కి ఇది 5 ఇయర్స్ కి 24,412 రూపాయల 50 పైసలు ఓకేనా అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత సమ్ ఎంత అన్నాడు సింపుల్ ముందు డిఫరెన్స్ ఏంటి 50 పైసలు ఓకే రెండులో ఐ తీస్తే 7 ఓకేనా ఇక్కడ 0 ఉంటది ओके इकड़ो मूडुटे मूडो तुम दीस्ते पदनोड़ तुम दीस्ते नागरू इक मूड इरव इरव इूडे वन इयर की थ्री इयर्स की इधंत मूड संवस वन इयर के 3487.503 ओके ना कावासिंदि अंत 2 इयर्स बैक 2 इयर्स तीसेयाल 2 इयर्स अमौंट अप्पुडु 2 इयर्स कावालंटे 2 तो मल्टिप्लाई चेयंडि 2 तो मल्टिप्लाई चेस्ते 2 इयर्स वच्चेस्तुंदि सिंपल ओकेना 3 तो कोडेस्तानु 3 11 ला 33 18 ఉంటది 3 6 ला 18 3 25 ओके इक पाइंट पड़ता इंटू टू ओके 1160 1160 2320 2325 रूपये 2325 रूपये तीस 20,925 2325 18,600 प्रिंसिपल ऑप्शन चूँ ऑप्शन ए 6.25% 18,600 अदे राइट आंसर ओके ऑप्शन ए पर्सेंटेज कनुक्कोवाल सर अंटे एलागा 18,600 2325 ఎంత శాతం ఈ రెండు సమాలు ఒకటి ఓకేనా కదా ఇది ఎన్నిసార్లు పోతుంది సరిపోదు సింపుల్ అన్నమాట 18,600 లో ఇది ఎంత శాతం ఓకేనా ఇది 186 లో ఇదంతకి ఒక సంవత్సరంకి సారీ సారీ ఒక సంవత్సరం ఎంత 1162.5 కదా 1162.5 by 18,600 × 100 ఓకే ఖచ్చితంగా 15 సార్లు పోతుంది అప్రాక్సిమేట్ గా 6.25% ఎంత 6.25% ఓకే నెక్స్ట్ క్వశ్చన్ क्वेश्चन नंबर 45 ए सर्टेन सम ऑफ मनी एट सिंपल इंटरेस्ट अमाउंट्स टू 1012 2 1/2 इयर्स की 1012 रूपये अयिंदंट ओके 4 इयर्स की 1067 0.20 అయింది ఓకే అయితే ఎవడి గారు ఇప్పుడు
find the rate of interest per annum annadu rate of interest per annum annadu munde em cheyali manam munde em cheyali manam principal kanukoni tarvata rate of interest kanukovali okay na idi 2.5 samsaraliki idi 4 samsaraliki difference entha 1.5 samsaram ee madhya difference chudandi 12 rupayalu 67 unnara 55 20 ఎన్ని సంవత్సరాలకి ఇది ఒకటిన్నర సంవత్సరానికి ఒకటిన్నర సంవత్సరం నేను ఏం రాస్తున్నాను 3/2 గా రాస్తున్నాను ఒకటిన్నర సంవత్సరం నేను ఏం రాస్తున్నాను 3లో సగం అంతే కదా అంటే ఇది ప్రిన్సిపల్ నుంచి ఎంత 2.5 సంవత్సరం అంటే 5లో సగం ఎంత ఐపిన్ సింపుల్ ఇప్పుడు ఈ అమౌంట్ వస్తుంది దీంట్లో నుంచి తీసేస్తే ఇది వస్తుంది ప్రిన్సిపల్ సింపుల్ అన్నమాట ఓకే చూడండి 2.2 కోటి పోయింది ఇప్పుడు అలాగే మనం ఇలా మల్టిప్లై చేస్తాం ओके ईद इर पैसल ईद इर पैसल रूपये ईद इन इन ओके ईद इर इर ओके कदा मल्ल चूँ सुना ईद ओके ईद इर इर ईद इन ओके इरवे इन अंत 276 रूपी वस्तु एंतदी 276 रूपी वस्तु बै थ्री वस्तम बै थ्री अटे तुम तो मूड तो मूड तुम मूड तोब रूपये तीस वेद पन्े तुम्ब रूपये तुम इर रूपये वस्तु एंत तुम इर रूपये प्रिंसपल तुम इर तौब रूपये तौब रूपये एंत पर्सेंट टेन पर्सेंट ओके शात टेन पर्सेंट ओके कदा सिंपल वे पन्े रूपये तौब रूपये से तुम इरव का चूँ वे पन्े तौब रूपये तीस सुना ओके नोट तुम तीसते वीसा अंत कदा तुम इरव सरपैदा सिंपल आंसर अने 10% आंसर अट 10% ओके ओके इदे 2.5 संवसाल की सारी 2.5 संवसाल की ओके डायरेक्ट अमौंट मन 2.5 संवसाल की अमौंट 2.5 संवसाल अमौंटे संवसंकोवाल 2.5 संवसाल की 92 रूपीस 920 संवस चूँ ఐదు లో సగం 92 అయితే ఒక సంవత్సరానికి ఎంత ఓకేనా సింపుల్ అన్నమాట ఏమవుతది అప్పుడు 184/5 36.8 920 లో 36.8 అంటే ఇక్కడ చూడండి 2 ఉంది ఇక్కడ 8 ఉంది ఎన్ని శాతం వేయాలి 4% సింపుల్ ఆప్షన్ లో 4% ఉంది సింపుల్ ఆన్సర్ అన్నమాట 4% రైట్ ఆన్సర్ ఇస్ 4% ఓకే నేను 2.5 సంవత్సరానికి చేశా డైరెక్ట్ గా 92 కాదు ఓకేనా ఒక సంవత్సరం కనుక్కోవాలి ఒక సంవత్సరానికి ఎంత ఒక సంవత్సరానికి 36 రూపాయల 8 పైసలు అవుతది ఓకేనా ఆన్సర్ ఇస్ 4% ఆన్సర్ ఎంతమా 4% ఓకేనా మళ్ళీ వినండి క్వశ్చన్ ఇది 1067 రూపాయల 20 పైసలు ఇది 1012 ఈ మధ్య గ్యాప్ 55.20 ఓకే ఈ మధ్య గ్యాప్ 92 అంటే 920 అసలు 920 అసలు 920 ఇది ఇది ఎన్ని సంవత్సరాలకు 2.5 సంవత్సరాలకు 2.5 సంవత్సరాలకు 92 ఒక సంవత్సరానికి 36 రూపాయల 80 పైసలు మనం ఎప్పుడు 36 రూపాయల 80 పైసలు తీసుకోవాలి అంటే 2 ఉంది దేంతో గుణిస్తాం 4% 2.8 రావాలి ఎంత 4% సింపుల్ అన్నమాట ఓకే
क्वेश्चन नंबर 46 क्वेश्चन नंबर 46 In how many years will a sum of money double itself at 18.75% per annum at simple interest annadu em ledo 18.75 shatam chopna sadharana vaddi kiste enni samsaralalo rettimpu avutundi annadu enni samsaralalo rettimpu rettimpu ante 100 rupayalu undedi 200 ayindi ante 100 rupayalu sampadinchadaniki meeru em chestunnaro 18.75% ओके 18.75 अंटे सोल्ड सिंपल 6.25 अंटे अंत 1/16 18.75 अंटे 3/16 एमवुतदे 3/16 एमवुतदन्नमाट 3/16 3/16 ओकेना एमरे चूडंडि 100 रूपायलु संपादिंचडानिकि 18.675 कष्टपडिते ఒక రూపాయికి ఏమవుతది 3/16 సింపుల్ అన్నమాట అంటే 100/100/100 ఇయర్స్ అస్తామా ఇంకేమీ లేదు అంతే 100/సంథింగ్ అంటే ఎంత దీన్ని ఎలా రాస్తారు 3/16 అని రాస్తారు ఇది ఏమవుతది 16/3 అవుతుంది ओके 16/3 అవుతది ఇది వదిలేండి ఇది పర్సంటేజ్ పోతాయి 16/3 అవుతది 16/3 అంటే ఏమీ లేదు 16/3 ఇయర్స్ 16/3 అంటే ఆప్షన్ చూడండి 4 ఇయర్స్ 5 మంత్స్ 5 ఇయర్స్ 4 మంత్స్ అలా ఉంది అన్నమాట 3 తో కొట్టేస్తే 3 5 లా 15 5 ఇయర్స్ ఓకే ఒకటి మిగిలింది 1/3 1/3 అంటే ఎంత 4 మంత్స్ ఎంత 4 మంత్స్ ఓకేనా అర్థం కాబట్టి డైరెక్ట్ స్టెప్ చెప్తాను చూడండి డైరెక్ట్ స్టెప్ చెప్తాను చూడండి ఓకే ఇది అసలు 100 రూపాయలు రెట్టింపు 200 అయింది ఎప్పుడు 100 రూపాయలు వచ్చింది ఎప్పుడు 18.75% ओके 18.75% నీకు ఎంత సంపాదించేస్తావు దీనికి దీనికి కొట్టుపోయింది ఎంత సంపాదించేస్తావు 100 రూపాయలు వచ్చేస్తుంది ఓకే 18.75 100 రూపాయలు తేవడానికి నీకు 18.75 అంటే అది ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు చూడండి 100/18.75 చేసింది సింపుల్ గా 18 అకౌంట్ కొట్టేయండి కొట్టేస్తే ఏమవుతుంది సింపుల్ గా 5 ఇయర్స్ 4 మంత్స్ వచ్చారు 18 అకౌంట్ ఓకే ఆప్షన్ ఏమిచ్చాడు 4 ఇయర్స్ 5 మంత్స్ అన్నాడు 6 ఇయర్స్ అన్నాడు 18 ఆర్లు ఇంకా ఎక్కువ అయిపోతుంది 6 ఇయర్స్ ఏమీ లేదమ్మా 4 ఇయర్స్ 5 మంత్స్ అన్నాడు ఒక క్వశ్చన్ ఒక ఆప్షన్ నెక్స్ట్ వచ్చి 5 ఇయర్స్ 4 మంత్స్ అన్నాడు ఇది ఓకే అవుతుంది ఎందుకంటే 18.95 ఓకే 0.754 అలా మీరు మల్టిప్లై చేసుకోండి ఓకేనా క్వశ్చన్ నంబర్ 47 క్వశ్చన్ నంబర్ 47 At what rate percent of simple interest will sum of money double itself in 12 years? Okay, 100 rupees double avutunnata 200 avutunnata 100 rupees sampadinchadaniki 12 samvatsaralu kashtapadutunnam 100 rupees sampadinchadaniki 12 samvatsaralu kashtapadutunnam 1 rupee sampadinchadaniki 100/12 ante enta shatam
हंड्रेड बै ट्वेल्व अंत 8 1/3% इप्पुडु उल्टा अड़गोच्चु हंड्रेड बै 8 1/3% अंत 12 संवत्सराल सिंपल इला इंत हंड्रेड बै 18.7 अब 5 years 4 months डायरेक्ट चेप्पारु अला चूस्तने ओकेना 100 रूपये संपादा 12 संवत्सराल कष्टपड़ना अंत 100/12 ओके पर्सेज कर्सेजी डायरेक्ट आंसर वादे ओकेना क्वेश्चन नंबर 48 क्वेश्चन नंबर 48 द रेट एट विच ए सम ऑफ ए सम बिकम्स 4 times इटसेल्फ इन 15 इयर्स एट एसआई विल बी एवी लेदु चूडंडी द रेट एट विच ए सम बिकम 4 times ऑफ इटसेल्फ 100 रूपये ఉండేది 400 అవ్వాలంట అంటే ఎంత వడ్డీ రావాలి 300 రావాలి 300 వడ్డీ రావాలి 15 సంవత్సరాల్లో అంటే 15 సంవత్సరాలకి 300 సంపాదన అంటే ఒక సంవత్సరానికి ఎంత 20 రూపాయలు అంటే 20% ఒక సంవత్సరానికి ఎంత 20 రూపాయలు అంటే 20% సింపుల్ అన్నమాట క్వశ్చన్లు ఓకే మనం అర్థం చేసుకునే దాని బట్టి ఉంటాయి ఓకేనా నెక్స్ట్ ఎ సమ్ ఆఫ్ మనీ एट सिंपल इंटरेस्ट आई वन डबल इन 5 years आई वन अने डबल अंत 5 years रूपये रूल अंत 100 रूपये वीडी चुनाव 5 years की 5 years 100 रूपये वीडी चुनाव संवस रूपी अंत 20% संवसंट ओके आई वन अंत 20% आई वन अंत 20% नैक्स्ट इंकोटे अट अनदर सिंपल इंटरेस्ट I2 it becomes 3 times in 12 years 3 times అవుతుందంట 100 రూపాయలు 300 అవుతుందంట అంటే 200 సంపాదిస్తున్నావు 12 సంవత్సరాలకి ఓకే 200 సంపాదిస్తున్నావు 12 సంవత్సరాలకి 200 12 సంవత్సరాలకి 100 రూపాయలు 6 అలాగే అన్నమాట ఓకే 200/12 అంటే 100/6 अटे 16 2/3% इध इधू रेट आफ् इंट्रस्ट अड़का ई वन ई टू ओके सिंपल मैं चाहता क्वेश्चन ए सम ऑफ मनी अट सिंपल इंट्रस्ट ई वन डबल इन 5 years ई संवसर में डबल अच्छे रेट आफ् इंट्रस्ट 20% ट्वेंटी पर्सेंट ईदे 20% एवरू चपाकं सिंपल ओके तरवा अट अनदर सिंपल इंट्रस्ट इट बिकम्स 3 times अना ओके 200 रूपीस 12 संवत्सराल संपादिस्ते 100 रूपये 6 संवत्सराल संपादिस्तारु अंटे 16 2/3 सिंपल ओके क्वेश्चन नंबर 50 क्वेश्चन नंबर 50 ए सम ऑफ मनी एट सिंपल इंटरेस्ट डबल्स इन 7 years ओके 100 रूपये डबल अंदर अंत 100 रूपये वी वस्तु एन संवसाल 7 years की 100 रूपये वी वस्तु 7 years की अच्छे इट विल बिकम 4 times इट विल बिकम 4 times 4 times अच्छे 400 अव्वाली एंत वी रही 300 100 रूपये संपादा 7 संवत्सराल कष्टपड़ना 300 వడ్డీ రావాలంటే 21 సంవత్సరాలు కష్టపడాలా లేదా అవునా కాదా అవునా కాదా అవును 21 ఇయర్స్ రైట్ ఆన్సర్ ఓకే క్వశ్చన్ నంబర్ 51 క్వశ్చన్ నంబర్ 51 ఓకే ఎక్స్‌ప్లనేషన్ కొన్ని క్వశ్చన్స్ చాలా కష్టం అవుతాయి ఓకేనా డోంట్ వరీ ఎందుకంటే డైరెక్ట్ షార్ట్ కట్ లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం అంటే మీకు కాన్సెప్ట్ తో పాటు ఇవ్వాలి అందుకే ట్రై చేస్తున్నాను ఓకేనా డోంట్ వరీ చూస్తానే ఆన్సర్ చెప్పగలం ఓకే చూడండి ఎ సమ్ ఆఫ్ మనీ ట్రిబుల్స్ ఇట్సెల్ఫ్ ఇన్ 15 ఇయర్స్ 6 మంత్స్ ఓకే 100 రూపాయలు ట్రిబుల్స్ అయితే 300 అయ్యింది అంటే 200
200 रुपीस संपादించడానికి 15 ఇయర్స్ 6 మంత్స్ పట్టింది क्वेश्चन ఏమ అన్నాడు ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ డబుల్స్ అన్నాడు డబుల్ అవడానికి అంటే డబుల్ అవడానికి అంటే 100 రూపాయలు సంపాదించడానికి ఎంత 200 కి 15 ఇయర్స్ 200 కి 15 ఇయర్స్ 6 మంత్స్ ఓకేనా ఓకే 100 రూపాయలకి అయితే దీని సగం 15 సంవత్సరాల సగం ఎంత 7.5 7 and half ఇయర్స్ 6.5 లో సగం ఎంత 3 ओके संवसाल तुम नगवंत आर ना सगवंत मूड़ नवसमूल संवसाल तुम सिंपल ओके सिंपल सिंपल क्वेश्चन सिंपल इंट्रस्ट उ प्रतिदा फार्मूला ओके अंके दिन पेर सिंपल इंट्रस्ट अटर सिंपल इंट्रस्ट सरल वी ओके नेक्स्ट क्वेश्चन नंबर 52 रूल संपादा पद संवस पड़ते वूपाय संपादा संवस चूस आसन ओके आर संवस मूड नम संवस मूड नुम संवस आर नवस तुम नीटा आंसर दगर नेक्स्ट क्वेश्चन क्वेश्चन नंबर 52 If a sum doubles in every 6 years, okay? अंटे double है ना जो 100 रुपए का, 100 रुपए आर संवत्सर के संपादित करो। आई दे ये मर्डी करो, how much time it will in 8 years? इनमें संवत्सर ले आंका। रुण्ड तो कोटिंग डे रुण्ड मोड़ ला रुण्ड नाल ला। इप्पर का आस मंडे में चेंडे 400 by 3 अंटे 133 400/3 अंटे अंत 1 by 3 times ओके 100 रूपये ఉండేది 433 అయ్యింది అంటే అంత 1 by 3 times ओके 400/3 అంటే అంత 133 1/3 అంటే 100 రూపాయలు అనేది 133 1/3 అయ్యింది కదా 100 రూపాయలు కదా ప్రిన్సిపల్ 133 1/3 అంటే ఏమైంది 1 1/3 times అయ్యింది 1 1/3 times ఓకే 33 1/3 అంటే 1/3 గుర్తు పెట్టుకోండి ఓకే సింపుల్ క్వశ్చన్ ఇది సింపుల్ క్వశ్చన్ నంబర్ 53 లో బాగుంది క్వశ్చన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అన్నమాట ఓకే ఫస్ట్ చూడండి If a sum of money lent at simple interest, ये विचारो वड्डी की चल रहा था सरल वड्डी की फर्स्ट दिन थे रुंडो मोड़ money gets double in 5 years if the rate of interest 16/3 आये जो संस्थान लो डबल होता है ना इंटर 16/3 की इप्पर दाच चप्पी नहीं थे यार आये तो स्टेयरा वाले यारा भाई शाता लो फर्स्ट वीडियो चल रहा थे ऐदे इरवे वस्ते ऐद का पदहार रूड शातम राे चूँ वूपाय संपादा ईद संवस कष्ट संवस इूपाय कड़ता इवे रूपये अंत 20% अंदा 20% ओके फस्टे तप 53 फस्ट बिट तप मनी गेट्स डबल इन 5 years ओके 5 years ई संवस डबल एपड़ो 20% लखनी करक्टे इपड़े करक्टे रोद करक्टे मूडो चूँ मनी बिकम्स 4 times इन 10 years इफ डबल इन 5 years ओके ई संवस डबल अंत 5 संवस 100 रूपये संपादि
ఐదు సంవత్సరాల్లో 100 రూపాయలు సంపాదిస్తే ఓకే 400 అనేది 10 సంవత్సరాల్లో సంపాదిస్తాం అంట చూద్దాం అంటే డబుల్ అయ్యింది 100 రూపాయలు సంపాదించడానికి 5 సంవత్సరాలు పడితే 400 అంటే 300 వడ్డీ రావాలి 100 రూపాయలకు 5 సంవత్సరాలు అయితే 300కి 15 సంవత్సరాలు అవుతుంది కానీ ఏడేమి ఇచ్చాడు 10 సంవత్సరాలు అన్నాడు తప్పు కదా ఇది ఇది తప్పు రైట్ ఆన్సర్ ఇస్ సెకండ్ వన్ ఓన్లీ క్వశ్చన్ నంబర్ 54 क्वेश्चन नंबर 54 द सिंपल इंटरेस्ट ऑन अ सम ऑफ मनी एट 8% पर एनम 6 इयर्स इज हाफ ऑफ द सम सम ఎంత తెలియదు x అనుకున్నాం అనుకో 8% 6 इयर्स हाफ ऑफ द सम వస్తుందంట ఓకే ద సమ్ ఇస్ అన్న इदंता इदंत चाहिए डेटा इन अडिक्वेट दत्तांश सरपो दत्तांश सरपो एंकंटे एस ईक्वल टू पीटी आर बै 100 एस एक्स बै 2 एस एक्स बै 2 वी एंत एक्स सिक्स इयर्स 8% बै 100 एक्स एक्स कुटे मैं एम कमना एम कम क्वेश्चन नंबर 54 इज कैनॉट बी डिटरमाइंड डेटा इन अडिक्वेट दत्तांश सरपो दत्तांश सरपो ओके क्वेश्चन नंबर 55 एट व्हाट रेट परसेंट फॉर एनम विल द सिंपल इंटरेस्ट अने सम ऑफ मनी be 2/5 of amount in 10 years okay okay enta rate tho kontha summu no sadharana vaddi ki iste 2/5 vanta avutundanta 10 samvatsaralo em ledhu 100 rupayalu anukunnam 2/5 ante 40 rupees avutundi em samvatsaralo 10 samvatsaralo 40 rupayalu sampadichadaniki 10 samvatsaralu kashtapadte oka samvatsaraniki anta ఒక సంవత్సరానికి ఎంత 4 రూపాయలు సంపాదిస్తావు అంటే 4% అంటే 4% సింపుల్ క్వశ్చన్ నంబర్ 56 క్వశ్చన్ నంబర్ 56 ఇన్ హౌ మచ్ టైం వుడ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ 0.125 టైమ్స్ 0.125 అంటే 12.5 అంటే 1/8 ఏమవుతుంది 1/8 అవుతుంది 1/8 టైమ్స్ ద ప్రిన్సిపల్ ఎట్ 10% ఫర్ యానం 10% ఫర్ యానం ఓకేనా సింపుల్ చూడండి ఇది 1/8 10% ఫర్ యానం ఇన్ హౌ మచ్ టైం వుడ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ 0.25 टाइम्स अटे वूपायलो देश 1/8 वस्तु ओकेना सिंपल अला 10% रावाल मरी 10% वेवाले 10% 10% 1/10 ओके 0.01 1/8 अवाले ఓకేనా ఆప్షన్ ఇచ్చారు చూడండి 1/4 1/3/4 2/1/4 2/3/4 ఇక్కడ 4/1/4 5 5/4 చేశాను అనుకో ఓకే 50/4 50/4 అంటే 12.5% అంటే 1/8 వచ్చిందా లేదా సింపుల్ అన్నమాట సింపుల్ ఓకేనా 50/4 అంటే ఎంత 12.5% 1/4 టైమ్స్ ఎంతమ్మా ఇది 0.125 టైమ్స్ అవ్వాలంట అంటే 1/8 అవ్వాలి ఏమవాలి 1/8 అవ్వాలి చూడండి 1/8 p ఓకే p
टी टाइम पीरियड एंत इच्चाडु ओके 10% इच्चाडु टाइम अडिगाडु 10% इच्चाडु बाय 100 ओके इदि कोट्टिंदि 10 ओके 10 बाय 8 टाइम इक्वल टू 10 बाय 8 अंटे 5 बाय 4 अंटे 1 बाय 4 इयर्स 1 बाय 4 इयर्स 1 by 4 yes simple question simple चाला simple ओके ना formula ऐसा ना चप्पल ना direct का कोड़ा मेरे को चप्पल ओके ना question number 57 how long will it takes a sum of money invested 5% SI to increase its value by 40% 5% लेकर उन्हें ना 40% అవ్వాలంట 5% లక్కన ఉందంట 40% అవ్వాలంట ఏమవాలి 40% అవ్వాలి బోర్డు కనిపిస్తుందా ఓకే కనిపిస్తుంది సింపుల్ కదా 8 ఓకే 8 ఇయర్స్ 5 8 40 సింపుల్ ఓకే 40% అవ్వాలి Question number 58. A sum of money becomes 7/6 of itself in 3 years. So what time? 6 rupees under the 7 rupees line. 6 rupees under the 7 rupees line. Okay. Interest on the 1 rupee per year. In this one, sir, 3 years. In this one, sir, 3 years. Okay. The rate of interest on the another. The rate of interest for another. ఓకేనా సింపుల్ కదా 6 రూపాయలు ఉండేది 1 రూపాయి పెరిగింది అంటే 6 రూపాయలు ఉండేది 1 రూపాయి పెరిగింది అంటే 1/6 అంటే ఎంత 16 రూపాయల 16.23% ఎన్ని సంవత్సరాలకి 3 సంవత్సరాలకి 1 సంవత్సరానికి ఎంత / 3 ఆప్షన్ చూడండి ఆప్షన్ చూడండి 5.59% చిన్న పిల్లలు లెక్కలు ఇవి ఓకే మూడు సంవత్సరాలకు 16 రూపాయలు అయితే ఒక సంవత్సరానికి 5 రూపాయల చిల్లర 5.59% మీరు వేసుకోండి ఓకే 50/3% అంటే 1/100/3 1/18 అంటే 5/9% 9/5 అంటే సరిపోయింది 5/9% ఓకేనా సింపుల్ క్వశ్చన్లు ఇవే क्वेश्चन नंबर 59 द सिंपल इंटरेस्ट फॉर 6 इयर्स विल बी इक्वल टू 30% ऑफ द प्रिंसिपल इट विल इक्वल टू द प्रिंसिपल आफ्टर बा చాలా కష్టమైన క్వశ్చన్ 6 సంవత్సరాల్లో 30% అయ్యిందంట ఒక 1 ఇయర్ కి ఎంత 5% పెట్టినట్టే కదా 1 ఇయర్ కి 5% కానీ అది ఏం కావాలి 100 రూపాయలు ప్రిన్సిపల్ అనుకున్నాం అనుకో 100 కావాలి 5% చొప్పున 5% అండి ఎంతమ్మా 20 సంవత్సరాలు అమ్మా 20 వస్తే 5 వస్తుందని ఫస్ట్ లోనే చెప్పాను అంత టైం తీసుకోకూడదు ఆప్షన్ ఏమన్నాడు 10 ఇయర్స్ 20 ఇయర్స్ 22 ఇయర్స్ 30 ఇయర్స్ అన్నాడు సింపుల్ ఓకే ఏమీ లేదు 100 రూపాయలు ఉంది 30 రూపాయలు సంపాదిస్తున్నాడు 6 సంవత్సరాలకి అంటే 1 సంవత్సరానికి 5 రూపాయలు సంపాదిస్తున్నాడు 1 సంవత్సరానికి 5 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలకి 20 సంవత్సరాలు అవుతది సింపుల్ కదా అయిపోయింది ఓకే క్వశ్చన్ నంబర్ 60 ఓకేనా మీకు స్పీడ్ గా అర్థమైతే స్పీడ్ గా చెప్పియొచ్చు ఓకేనా మీ అండర్స్టాండింగ్ పవర్ బట్టి క్లాస్ ఉంటది ఓకే సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టెన్ సమ్ ఎట్ సర్టెన్ యాన్యువల్ రేట్ ఆఫ్
interest is 1 by 9 of the sum. ఏమైంది సింపుల్ ఇంట్రెస్ట్ 1 by 9 of the sum అంట. ఓకేనా? ఇఫ్ ద నంబర్ ఆఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ ద నంబర్స్ రిప్రజెంటింగ్ రేట్ పర్సంటేజ్ అండ్ టైం ఇన్ ఇయర్స్ బి ఈక్వల్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ అన్నది. ఓకే, దీని ఫార్ములా ప్రకారం చెప్పుకుందాం. తర్వాత షార్ట్ కట్ అంటూ ఒకటి ఉంటుంది చిన్నది, అది చెప్పుకుందాం. ఎస్ఐ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. ఓకే, ఏమన్నాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా ఇది. ఇఫ్ ద నంబర్ ఆఫ్ రిప్రజెంటింగ్ రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఆర్ ఈక్వల్ టు టైం, ఆర్ ఈక్వల్ టు టైం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆరు టైం ఈక్వల్ అయితే ఏమవుతుంది, స్క్వేర్ నెంబర్ వస్తుంది. ఏ నెంబర్? స్క్వేర్ నెంబర్. ఇది ఎక్స్ అయితే స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఎలా వస్తుంది? ఎస్ఐ ఈక్వల్ టు 1/9 ఆఫ్ పి, పి ఇది ఎక్స్ ఎక్స్ బై 100, ఈ రెండు ఈక్వల్, పిపి కొట్టుకుపోయింది 100/9 ఎక్స్ స్క్వేర్. ఎక్స్ అంత రూట్ ఏంటి, ఎక్స్ కావాలంటే 10/3. దీనికి రూట్ వేస్తే ఏమవుతుంది, 10/3 అంటే 1/3%. పర్సెంటేజ్ అడిగితే 1/3%, ఇయర్స్ అడిగితే 3 ఇయర్స్ 3 మంత్స్ 3 ఇయర్స్ 4 మంత్స్ 1/3 × 12 3 ఇయర్స్ 4 మంత్స్ ఇలా చెప్పాలన్నమాట. ఓకేనా? ఏమడిగాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడు, 1/3%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతా 1/3%. ఇది మీరు ఇలా లెటర్ ఎప్పుడైనా వస్తే రేట్ పర్సెంట్, రేట్ పర్సెంట్ టైం ఈక్వల్ అయితే ఓకేనా, రూట్లు వేసేయండి. ఓకే, 100 రూపీస్ కదా, 100/9 అంటే 10/3 అంటే 1/3%. అదే ఇయర్స్ అడిగాడు అనుకో, 3 ఇయర్స్ 1/3 అంటే ఎంత, 12 నెలల్లో 3వ భాగం, 4 నెలలు 3 ఇయర్స్ 4 మంత్స్. ఓకే, కొన్ని క్వశ్చన్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. ఓకేనా? కానీ షార్ట్ కట్స్ అంటే మనం పర్సంటేజ్ వాల్యూస్ బాగా అర్థం చేసుకుంటే నా ఎక్స్ప్లెనేషన్ మీకు బాగా అర్థమవుతుంది. కాబట్టి పర్సంటేజ్ శాతాలు 1 అనే వీడియో ఒకటి చేశాను. శాతాలు 1, 2, 3, 4, 5, 6, 7 బేసిక్స్ చేశాను. 7 బేసిక్స్ మన ఛానల్లో ఉన్నాయి. ఓకేనా? దయచేసి ఆ 7 వీడియోస్ చూసిన తర్వాత మీరు ఈ క్లాస్ కానీ వింటే అద్భుతంగా అర్థమవుతుంది. ఓకే, మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ కాంపిటీషన్లో సక్సెస్ అవ్వాలంటే ఇంత స్పీడ్తోనే చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.